హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, వెయిట్ చేస్తాను జాయిన్ అవ్వడానికి మన ఫాలోవర్స్. హాయ్ క్రిష్, హాయ్ శ్యామ్ పటేల్, హాయ్ శ్రీకర్ బన్నీ, హాయ్ స్వాతి బురువు, హాయ్ ప్రియా బాను. సో హాయ్ ఎవ్రీవన్. సో ఈసారి లైవ్లోనే పోస్టింగ్ కూడా ఎందుకు చేస్తున్నానంటే చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు, లైక్ ఇదేదో ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అనేసి. నేను ఏమన్నా గిఫ్ట్స్ అమ్ముకొని కోట్లు ఏమైనా సంపాదించుకొని ఏమైనా కొనుక్కుంటానా, సిల్లీగా ఆలోచిస్తున్నారు చాలామంది. సరే ఒకసారి లైవ్లో చూపిస్తే మీకే అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఈసారి పోస్టింగ్ కూడా లైవ్లో ప్లాన్ చేశా. సో హాయ్ అడ్డా సాయి, హాయ్ నున్నా సూరజ్, హాయ్ హలో ఎవ్రీవన్. యా డెఫినెట్లీ చాలా కేసెస్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు పక్కూర్లో ఉంది, తెలిసిన వాళ్ళలో ఉంది, అండ్ రిలేటివ్స్లో ఉంది, ఫ్రెండ్స్లో ఉంది అని విన్నాం. ఇప్పుడేమో క్లోజ్ సర్కిల్లో వాళ్ళకు కూడా ఈ కరోనా వచ్చేసిందని తెలిసిన తర్వాత ఇంకా భయమేస్తుంది, ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాం అలా అని వర్క్ చేయకుండా కూర్చోలేకపోతున్నాం. ఎందుకంటే మనకి చాలా బర్డెన్స్ ఉంటాయి కదా, లైక్ ఐ మీన్ నాకైతే ఉన్నాయి కొన్ని కమిట్మెంట్స్ లైక్ ఈఎంఐస్ అండ్ ఆల్. సో నేను ఇంట్లో కూర్చుంటే అవ్వదు. సో ఇంకా తెలిసే రిస్క్ చేస్తున్నాం కాబట్టి ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ అంతే. ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నాను కాబట్టి ధైర్యం చేస్తున్నాను వర్క్ చేయడానికి. యా హాయ్ మేఘన, ఆయుష్ బాబా జీ హాయ్, హాయ్ అందరూ హాయ్ పెడుతున్నారు. షానీ ఇంటీరియర్ హాయ్. యా ఆల్రెడీ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళని నేను పిక్ చేయను, ఎందుకంటే మీ మిగతా వాళ్ళందరూ పాపం కదా ట్రై చేస్తున్నారు, వాళ్ళకి రావాలి కదా. అండ్ అమ్మో సెలబ్రిటీస్ అయితే వాళ్ళకి ఇవ్వను. ఇంకా యా రిటైలర్స్ అయి ఉంటే వాళ్ళకి కూడా, రిటైలర్ పేజ్ ఉంటే మాత్రం వాళ్ళకి ఇవ్వను, జెన్యున్ ఫాలోవర్స్కే ఇస్తున్నాను. అంటే మిగతా వాళ్ళు జెన్యున్ ఫాలోవర్స్ కాదని నేను అనట్లేదు, బట్ స్టిల్ వాళ్ళకన్నా నార్మల్గా కామెంట్ చేసే వాళ్ళకి ఇస్తేనే ఐ విల్ బి సో హ్యాపీ. అందుకే శేషు బాలు హాయ్, అక్క రవి అన్న వచ్చిండా, శ్రీనిధి రెడ్డి. రవి ఇంకా రాలేదురా, మేబీ సూన్ హిల్ బి కమింగ్. వాడికి అసలు ఏ సింప్టమ్స్ లేవు, వాడిని తీసుకెళ్ళి పాపం క్వారంటైన్లో పడేశారు, తప్పదనుకో పాజిటివ్ వచ్చిన తర్వాత. రోజు మాట్లాడుతున్నాము, వాడు చాలా బాగున్నాడు, కాకపోతే బోర్ ఫీల్ అవుతున్నాడు, మేము చాలా మిస్ అవుతున్నాము, ఒక రకంగా హ్యాపీగా లేము. యా డెఫినెట్లీ ట్రై చేయండి ఇప్పుడు, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంటుంది కదా. నన్ను తిట్టుకోకండి, బాయ్.